ఒకరోజు రాజు పూర్వం బాగ్దాద్ నగరంలో హారునల్ రషీద్ పరిపాలించే కాలంలో ఒక వింత బ్రహ్మచారి ఉండేవాడు అతని పేరు అబూ అల్ హసన్ అతను ప్రతిరోజు సాయంకాలం వేళ నగరంలోని వంతెన చివర నిలబడి నగరంలోకి కొత్తగా వచ్చేవాణ్ణి ఒకణ్ణి పట్టుకొని తన ఇంట ఆతిథ్యం స్వీకరించటానికి ఆహ్వానించేవాడు అతిథి ధనికుడు కానీ దరిద్రుడు కానీ ముసలివాడు కానీ యువకుడు కానీ అల్ హసన్కు పట్టింపు లేదు అతిథి ఎరగని ఎరగనివాడు అయి ఉండాలి ఒక రాత్రి తన ఇంట ఆతిథ్యం పొందినవాణ్ణి అతను రెండో రోజు ఉదయమే సాగనంపేవాడు ఒకవేళ ఆ అతిథి నగరంలో మరొకసారి కనిపించినా కూడా అతన్ని ఎరగనట్టు ముఖం తిప్పుకొని తన దారిన తాను వెళ్ళేవాడు అబూ అల్ హసన్ ప్రవర్తన అతని ఇరుగు పొరుగు వారికి చాలా వింతగానూ విడ్డూరంగానూ తోచేది ఒకనాడు సూర్యాస్తమయం వేళ అబూ అల్ హసన్ వంతెన చివర నిలబడి ఉండగా ఒక మొసల్ వర్తక శ్రేష్ఠుడు నగరం వచ్చాడు ఆయన వెనక ఒక దీర్ఘకాయుడైన బానిస ఉన్నాడు ఆ వర్తకుడు మరెవరో కాదు మారువేషంలో నగర పరిసరాలు తనిఖీ చేయటానికి వెళ్ళి తిరిగి వస్తున్న ఖలీఫాయే అబూ అల్ హసన్ ఆ సంగతి ఎరగడు అతను ఆ వర్తకుడికి ఎదురు వెళ్ళి అతనికి వందనం చేస్తూ ఆయనను ఆ రాత్రి తన ఇంటికి అతిథిగా రమ్మని ఆహ్వానించాడు ఈ రాత్రికి మీరు నా ఆతిథ్యం స్వీకరించినట్టయితే రేపు తాపీగా సత్రంలో బస ఏర్పాటు చేసుకోవచ్చును అని ఖలీఫాతో అల్ హసన్ అన్నాడు ఖలీఫాకు హసన్ ప్రవర్తన వింతగా తోచింది ఇలాంటి వాడి పరిచయం ఒక కొత్త అనుభవంగా ఉంటుందనుకొని ఆయన ఆ యువకుడి ఆతిథ్యానికి సమ్మతించి అతని వెంట అతని ఇంటికి వెళ్ళాడు హసన్ తల్లి రుచి రుచిగా వంటకాలు తయారు చేసి భోజనం వడ్డించింది ఇద్దరూ భోజనం ముగించి కబుర్లు చెప్పుకుంటూ తాగటానికి ఉపక్రమించారు ఆ సమయంలో హసన్ తన అతిథితో మీ రాక నాకెంతో ఆనందం కలిగిస్తున్నది అని హసన్ అన్నాడు అతని కథ ఏమిటో తెలుసుకోవాలని ఖలీఫా బాబు నువ్వు ఎరగని వారికి ఇలా ఆతిథ్యం ఎందుకిస్తున్నావో నీ కథ ఏమిటో తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉన్నది అని ఖలీఫా అన్నాడు అబూ అల్ హసన్ ఇలా చెప్పాడు నా పేరు అబూ అల్ హసన్ నా తండ్రి వర్తకుడు నాకు నగరంలో మంచి ఆస్తినే వదిలి నా తండ్రి మరణించాడు నా తండ్రి నన్ను చిన్నతనం నుంచి ఎంతో కట్టుదిట్టంగా పెంచటం చేత నాకు స్వేచ్ఛగా సుఖాలలో మునిగి తేలాలని కోరిక కలిగింది అయితే నేను బొత్తిగా అవివేకిని కాను అందుచేత నేను నాకున్నదంతా రెండు భాగాలుగా విభజించి సగమాస్తిని వస్తురూపంలో భద్రపరిచి మిగితాది డబ్బు రూపంలో ఖర్చు చేస్తూ నా తోటి స్నేహితులతో కలిసి కోటీశ్వరుడిలాగా జీవించసాగాను సుఖాల కోసం ఎంత ధనమైనా ఖర్చు చేయటానికి వెనకాడలేదు సరిగ్గా సంవత్సరం తిరిగేసరికి నా చేతిలో చిల్లిగవ్వ మిగలకుండా పోయింది ఆ స్థితిలో నేను నా మిత్రుల సహాయం కోరాను వాళ్ళు కానరాకుండా పోయారు నేను వారి వెంటపడి నా దుస్థితిని గురించి చెప్పుకున్నాను వాళ్ళందరూ ఏవేవో సాకులు చెప్పారే తప్ప నాకు ఒక్కరోజు తిండికి కూడా సహాయం చేయకపోయారు నన్ను కట్టుదిట్టాలలో పెంచిన నా తండ్రి వివేకం నాకు అప్పుడు తెలిసి వచ్చింది నేను నా ఇంటికి తిరిగి వచ్చి ఎన్నడూ స్నేహితులతో కలిసి తిరగనని ఎరగని వారికి తప్ప ఆతిథ్యం ఇయ్యనని ప్రమాణం చేశాను దీర్ఘకాల స్నేహం కన్నా క్షణికమైన స్నేహం మధురమైనదని నాకు అనుభవం ద్వారా తెలిసి వచ్చింది ఎరగని వారితో కూడా రెండు రోజులు వరుసగా స్నేహం నిరపనని ఒట్టు పెట్టుకున్నాను అందుచేత రేపు ఉదయం నేను మీకు వీడుకోలు చెబితే మీరు ఆశ్చర్యపడవద్దు మన ఈ స్నేహం ఈ రాత్రితోనే చెల్లు తిరిగి మీరు ఏనాడైనా వీధిలో కనిపించినా నేను మీకేసి చూడను అని హసన్ అన్నాడు హసన్ కథ విని ఖలీఫా అతనితో Babu. నీ ప్రవర్తన విడ్డూరంగా ఉన్నప్పటికీ వివేకంతో కూడి ఉన్నది నువ్వు దూరదృష్టితో సగం ఆస్తి భద్రపరచుకోవటం ప్రశంసనీయం నీవు చక్కగా రోజుకొక కొత్త వ్యక్తితో ప్రసంగిస్తూ విసుగు చెందకుండా రోజులు గడుపుతున్నావు అయితే రేపు ఉదయం మనకు ఎడబాటు కలుగుతున్నదని నన్ను బాధిస్తున్నది నువ్వు చేసిన ఈ అతిథి సత్కార రుణం ఉంచుకోవటం నాకిష్టం లేదు అందుచేత నువ్వు ఏదైనా కోరిక వెళ్ళబుచ్చినట్టయితే నేను నేను దాన్ని నెరవేర్చుతానని ప్రమాణం చేస్తున్నాను మొహమాటపడి చిన్న కోరిక కోరకు అల్లా దయవల్ల నేను తీర్చలేని కోరిక ఉండదు అని ఖలీఫా అన్నాడు ఈ మాట విని అబూ అల్ హసన్ ఏమాత్రం ఆశ్చర్యం ప్రకటించక మీరు కనబడటమే నాకు పదివేలు అంతకు మించి నేను కోరనవసరం లేదు మీ సదుద్దేశానికి ధన్యవాదాలు కానీ నాకు తీరదగిన కోరిక అంటూ ఏదీ లేదు నా జీవితం నాకు తృప్తికరంగానే ఉన్నది అందులో ఇతరులు తీర్చదగిన లోటేదీ లేదు అని హసనన్నాడు ఆ మాటలకు ఖలీఫా నా కోరిక నిరాకరిస్తే అల్లా మీద ఒట్టు మీ హృదయంలో ఉండే ఏదో ఒక కోరిక కోరని పక్షంలో నాకు తీరని అవమానం కలుగుతుంది అపకారాన్ని సహించవచ్చు గాని ఉపకారాన్ని సహించటం ఎంతో బాధ ఉదారుడైన వాడు తీసుకున్న దానికి రెట్టింపు ఇవ్వాలి అని ఖలీఫా అన్నాడు తన అతిథి పట్టుదల గ్రహించిన వాడై హసన్ కొంతసేపు తలవంచుకొని ఆలోచనలో పడ్డాడు తర్వాత అతను తల ఎత్తి నాలో ఒక కోరిక ఉన్నమాట నిజమే కానీ అది వెర్రి కోరిక అది బయట నన్ను గురించి మీరు మరొకలాగా అనుకోవచ్చు అని హసన్ అన్నాడు హసన్ కోరిక ఏమిటో తెలియకుండా అది వెర్రి కోరిక అనుకోవటం ఎలా నేను కావటానికి గాని నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ శక్తే ఉన్నది అందుచేత నీ కోరిక బయటపెట్టు అని ఖలీఫా అన్నాడు మీరు అడిగారు గనక చెప్తున్నానే గాని నా కోరిక తీర్చే శక్తి ఒక్క ఖలీఫాకే ఉన్నది కనీసం ఒక్కరోజైనా నేను హారునల్ రషీద్ గారి స్థానంలో బాగ్దాద్ నగరానికి ఖలీఫా కావాలన్నదే నా కోరిక అని అన్నాడు ఖలీఫా ఒక్క క్షణం ఆలోచించి ఒక్కరోజు నగరానికి ఖలీఫా అయితే నువ్వేం చేద్దామనుకుంటున్నావు అని హసన్ను అడిగాడు అయ్యా ఈ బాగ్దాద్ నగరం నాలుగు పేటలుగా విభజించబడి ఉన్నది ఒక్కొక్క పేటకు ఒక్కొక్క ప్రధానాధికారి ఉన్నాడు మా పేటకున్న అధికారి పరమ నీచుడు దుష్టుడును వాడు చేసే పాపిష్టి పనులకు ఇద్దరు సహాయకులున్నారు ఒకడు పేడిమూతివాడు మరొకడు బట్టతలవాడు వీళ్ళు పరువు గల వాళ్ల రహస్యాలన్నీ రాబడతారు వాళ్లను అపఖ్యాతి పాలు చేస్తారు డబ్బు కోసం గడ్డి తింటారు సాధు సజ్జనులకు మనుగడ లేకుండా చేస్తున్నారు నేను ఒక్కరోజు ఖలీఫా అయిన పక్షంలో నాకు ధనమక్కర్లేదు నా వారికి ధనమివ్వను కానీ మా పేటకు ఈ ముగ్గురి పీడ వదిలించి ఆ ముగ్గురి శవాలను కందకంలోకి ఈడిపిస్తాను అని అబూ అల్ హసన్ అన్నాడు హసన్ నిజంగా నీ కోరిక ఔదార్యంతో కూడుకున్నదిగా ఉన్నది నీ కోరిక తీరటం నువ్వనుకున్నంత కష్టం కూడా కాదేమో ఎందుకంటే ఖలీఫా వింత అనుభవాల కోసం తహతహలాడే స్వభావం కలవాడు ఆయనకు నీ కోరిక తెలిసినట్టయితే ఒక పగలు ఒక రాత్రి నిన్ను ఖలీఫాగా చేసినా చేయవచ్చు అని ఖలీఫా అన్నాడు అబూ అల్ హసన్ ఈ మాటకు నవ్వి అయ్యా ఏదో మనం ఊసుపోకగా మాట్లాడుకున్నాం గాని నా కోరిక తెలిస్తే ఖలీఫా గారు నన్ను తప్పక వెర్రివాళ్ల బందికానాలో పెట్టేస్తాడు అందుచేత ఒకవేళ దివానంలో మీకు తెలిసిన వారెవరైనా ఉంటే నేను ఇప్పుడు పేలిన పేలుడు గురించి మాత్రం వాళ్లల్లో ఎవ్వరికీ చెప్పకండి అని హసన్ అన్నాడు ఆ మాటలకు ఖలీఫా హసన్ నేను నీ సంగతి మరెవరితోనూ చెప్పనని ప్రమాణం చేస్తున్నాను అని ఖలీఫా అన్నాడు కానీ అప్పటికే ఆయన ఈ అవకాశం వినియోగించుకొని మంచి ప్రహసనం ఆడ నిశ్చయించుకున్నాడు ఆయన ఎన్నోసార్లు మారువేషంలో తిరిగాడు కానీ ఇలాంటి మంచి అవకాశం ఆయనకు ఎన్నడూ దొరకలేదు ఆయన హసన్ చేతి నుంచి సారాసీసా తీసుకొని నన్ను పోయని అంటూ సారాతో లోటాలు నింపి హసన్ చూడకుండా అతని లోటాలో మంచి ఘాటైన మత్తు మందు కలిపాడు హసన్ తన అతిథి అందించిన సారా తీసుకుంటూ ఇప్పుడే చెబుతున్నాను తెల్లవారి మీరు వెళ్ళిపోయే సమయానికి నేను నిద్ర లేవకపోవచ్చు అందుచేత మీరు వెళ్ళిపోతూ తలుపులు మూసి వెళ్లటం మర్చిపోకండి అని హసన్ అన్నాడు ఖలీఫా అలాగేనన్నాడు హసన్ నిశ్చింతగా సారా తాగి తాగుతూనే ఒళ్ళు తెలియకుండా విరుచుకుపడిపోయాడు అది చూసి ఖలీఫాకు నవ్వాగలేదు ఆయన తన బానిసను పిలిపించి ఈ మనిషిని ఎత్తుకొని నా వెంటరా అని అన్నాడు ఇద్దరూ కలిసి బయటికి వచ్చారు ఈ ఇంటిని బాగా గుర్తుపెట్టుకో నేను పంపితే నువ్వు ఇక్కడికి రావాల్సి వస్తుంది అని ఖలీఫా తన బానిసతో అన్నాడు వాళ్ళు వీధిలోకి నడిచారు కానీ తలుపులు మూయటం మాత్రం మర్చిపోయారు వాళ్ళు రాజప్రాంగణంలోకి రహస్య ద్వారం గుండా ప్రవేశించి ఖలీఫా సొంత పడక గది చేరుకున్నారు వెంటనే ఖలీఫా ఈ మనిషి కట్టుకున్న బట్టలన్నీ తీసేసి నా రాత్రి దుస్తులు తొడిగి ఇతన్ని నా పక్క మీద పడుకోబెట్టండి అని ఖలీఫా తన బానిసలను ఆజ్ఞాపించాడు ఈ పని కాగానే ఖలీఫా రాజభవనంలోని ముఖ్యులనందరినీ తన గదిలోకి పిలిపించాడు ఆయన వజీర్లు ప్రతిహారులు కాపలావాళ్ళు అంతఃపుర కాంతలు వచ్చారు ఖలీఫా వారితో రేపు మీరంతా ఈ గదికి వచ్చి ఈ మనిషి ఆజ్ఞలన్నిటినీ పాటించాలి నా ఎడల ఏ విధంగా నడుచుకుంటారో ఇతని ఎడల కూడా అచ్చంగా అలాగే నడుచుకోవాలి అతనే నేను అనుకోండి నన్ను సంబోధించినట్టే అతన్ని కూడా సంబోధించండి అతని కోరిక ఎంత స్వల్పమైనదైనా సరే ఉపేక్షించవద్దు దీనికి భిన్నంగా నడిచిన వారిని నా కొడుకైనా సరే కోట గుమ్మం వద్ద తీయిస్తాను అని ఖలీఫా అన్నాడు చిత్తం చిత్తం అని అందరూ వెళ్ళిపోయారు కానీ వజీరు జఫర్ వేత్రహస్తుడు మస్రూర్ మాత్రం ఉండిపోయారు ఖలీఫా వారితో మీరు అందరికన్నా ముందే నిద్రలేచి వచ్చి ఇతని ఆజ్ఞలు తెలుసుకోండి అతను ఏమి చెప్పినా ఆశ్చర్యపడవద్దు అతను ఒప్పుకోకపోయినా సరే అతను ఖలీఫాయేనన్నట్టు మీరు నటించాలి అతను చెప్పిన వారికందరికీ దాన ధర్మాలు చేయండి ఖజానా ఖాళీ అయిపోయినా సంకోచించవద్దు అతని ఆజ్ఞలను బట్టి దండనాలు బహుకృతులు ఉరిశిక్షలు ఉద్యోగాలు అమలు చేయండి ఇదంతా నా వినోదం కోసం ఏర్పాటైనట్టు అతనికి తెలియనీయవద్దు మీరు లేస్తూనే నన్ను కూడా నిద్రలేపండి అని ఖలీఫా అన్నాడు మర్నాడు ఉదయం జఫర్ మస్రూర్లు వెళ్ళి ఖలీఫాను నిద్రలేపారు ఆయన అల్ హసన్ నిద్రపోతున్న గదికి వెళ్లి చాటున దాక్కున్నాడు అక్కడ్నుంచి ఆయన ఎవరికంటా పడకుండా జరిగేదంతా గమనించటానికి ఆలకించటానికి వీలున్నది తర్వాత జఫర్ మస్రూర్ రాజభవనంలోని ప్రముఖులను స్త్రీలను బానిసలను వెంటబెట్టుకొని అదే గదిలోకి ప్రవేశించారు నిద్ర లేవబోతున్నది ఖలీఫాయే అయినట్టు వారంతా ఎవరి స్థలాలలో వారు మౌనంగా నిలబడ్డారు ముందు తరఫీదు పొందిన ఒక బానిస హసన్ ముక్కు దగ్గర ద్రావకంలో ముంచిన గుడ్డ ఉంచాడు వెంటనే హసన్ మూడు తుమ్ములు తుమ్మాడు బానిస అతని ముక్కు ముఖము పన్నీటితో తుడిచాడు మత్తు వదలి హసన్ నిదానంగా కళ్ళు తెరిచి చూశాడు తాను పడుకొని ఉన్న పక్క అపూర్వంగా ఉన్నది దానిమీద పరిచిన దుప్పటి ఎర్ర జరీతో నేసి ముత్యాలు కుట్టి ఉన్నది తల ఎత్తి చూస్తే చాలా విశాలమైన గది కనిపించింది దాని గోడలకు విలువైన పట్టుబట్టలు వేళ్లాడుతున్నాయి గది మూలలలో బంగారు స్ఫటిక పాత్రలున్నాయి హసన్ తన దృష్టిని కిందకు దింపి తన చుట్టూ ఉన్న అందమైన స్త్రీలను బానిసలను చూశాడు వారంతా తనకు వంగి సలాములు చేస్తున్నారు వారి వెనకగా అంతులేని మంత్రులు అమీర్లు ప్రతిహారులు కాపలా వాళ్ళు ఉన్నారు ఎత్తు గద్దె మీద గాయకులు వారి చుట్టూ వాద్యగాళ్ళు సంగీతం వినిపించటానికి సిద్ధంగా ఉన్నారు అతను పడుకున్న శయ్యకు సమీపంలోనే ఖలీఫా ధరించే దుస్తులు పెట్టి ఉన్నాయి వాటి రంగు చూడగానే అవి ఖలీఫా ధరించేవని హసన్కు తెలిసిపోయింది హసన్ మళ్లీ కళ్ళు మూసుకున్నాడు అప్పుడు జఫర్ అతన్ని సమీపించి మూడు సలాములు చేసి ఎంతో వినయంగా ఏలిన వారిని లేపటానికి అనుమతి ఇవ్వండి ఉదయ ప్రార్థనకు వేలైంది అని జఫర్ అన్నాడు అబూ అల్ హసన్ తన రెండు కళ్ళు ఒకదాని తర్వాత ఒకటి నలుపుకున్నాడు తన చెయ్యి గిల్లుకొని అమ్మో అని కేకపెట్టి నేను కలగనటం లేదు నేను ఖలీఫానే కాని ఆ మొసల్ వర్తకుడితో నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ తెగ తాగానే దాని ఫలితమే అయి ఉండాలి అని హసన్ గోడకేసి తిరిగి మళ్లీ నిద్ర పోజూశాడు జఫర్ మళ్లీ అతన్ని సమీపించి ఏలినవారు ప్రార్థన పట్ల ఉదాసీనంగా ఉండటం తమ బానిసకు ఆశ్చర్యంగా ఉన్నది మన్నించండి అని అన్నాడు ఆయన సైగ చేయగానే సంగీతం ఆరంభమైంది పాటగాళ్ళు వాద్యాల సహకారంతో శ్రావ్యంగా పాడసాగారు హసన్ కేసి చూసి ఒరే హసన్ నిద్రలో ఇలాంటి పాట ఎన్నడన్నా విన్నావురా అనుకుంటూ లేచి కూర్చున్నాడు అతను తన కళ్లను నమ్మలేకుండా ఉన్నాడు అతని బుర్ర పనిచేయటం లేదు అతను తన చేతులు చాచి చేతులు చేతులున్నాయి ఇది ఆశ్చర్యం కాదు విడ్డూరం కాదు ఒరే హసన్ నువ్వెక్కడున్నావు ఎక్కడ ఉన్నావురా నా తల్లి కొడక నువ్వు నిద్రపోతున్నావా మేలుకొని ఉన్నావా ఎంతకాలంగా నువ్వు ఖలీఫావి ఈ భవనము ఈ పక్క ఈ ఘరానా మనుషులు ఈ కాపలా వాళ్ళు ఈ అందమైన అమ్మాయిలు ఈ చక్కని పాటగాళ్ళు వాయిద్యగాళ్ళు ఇవి అవి అన్నీ ఎప్పటి నుంచి నీ సొత్తు అని హసన్ అన్నాడు అంతలో సంగీతం నిలిచిపోయింది మస్రూర్ ముందుకు వచ్చి హసన్ ముందు మూడుసార్లు సలాం చేసి ఏలినవారు చిత్తగించాలి ఉదయ ప్రార్థన వేళ దాటిపోయింది తమరు దివాన్కు బయలుదేరే వేళైంది అని మస్రూర్ అన్నాడు తాను ఏదో చెయ్యాలనేసరికి హసన్ అనుమానం రెట్టింపైంది అతను మస్రూర్ కేసి తీక్షణంగా చూస్తూ ఏయ్ ఎవరు నువ్వు నేనెవరు అని అడిగాడు తమరు మా ప్రభువు ముసల్మానుల ఏలిక ఖలీఫా హర్నూల్ రషీద్ అబ్బాస్ సంతతిలో ఐదో వారు ఈ అధమాదముడు తమ ఖడ్గాన్ని పట్టుకునే గౌరవం పొందిన అనామకుడు మస్రూర్ అంటూ మస్రూర్ అత్యంత నమ్రతతో సమాధానమిచ్చాడు అంతా అబద్ధం అని అబూ అల్ హసనర్చాడు ఏలినవారు నన్ను పరీక్షించాలని అలా అంటున్నారు పరీక్షలు చాలు మహాప్రభో తమకేదో పీడకల వచ్చి ఉంటుంది అని అన్నాడు అబూ అల్ హసన్ నిగ్రహం తప్పి పక్క మీద నుంచి విరుచుకుపడిపోయి వెర్రిగా నవ్వుతూ కాళ్ళు కొట్టుకుంటూ దుప్పట్లు చుట్టుకోసాగాడు ఇదంతా నుంచి చూస్తున్న ఖలీఫా నవ్వాపుకోవటానికి పాట్లు పడ్డాడు కాసేపయ్యాక హసన్ లేచి కూర్చొని ఒక చిన్న నల్ల బానిసను దగ్గరకు రమ్మని నన్నెరుగుదువా బాగా నా ముఖం కేసి పరీక్షగా చూసి నేనెవరో చెప్పగలవా అని హసనడిగాడు నల్లబానిస అనుకువగా కళ్ళు దించి తమరు మా ప్రభువు హరునల్ రషీద్ అని అన్నాడు మూర్ఖుడా అంతా అబద్ధం నువ్వు నిజం చెప్పటం లేదు అని హసనన్నాడు అతను ఒక చిన్న ఆడబానిస కేసి వేలు చూపి కొరుకు అని అన్నాడు ఆమె ఆ వేలిని గట్టిగా కొరికింది హసన్ బాధతో కేకపెట్టి నేను నిద్రపోవటం లేదు మేల్కొనే ఉన్నాను అని హసన్ అనుకొని ఆ బానిసతో నన్ను గురించి వీళ్లు చెప్పేదంతా నిజమేనా అని హసన్ అడిగాడు ఆ బానిస పిల్ల చాచి అల్లా ఏలిన వారిని కాపాడాలి తమరు ఖలీఫా హరునల్ గారే అని బానిస అన్నది వెంటనే హసన్ నా తల్లి కొడకా విన్నావురా నువ్వు ఖలీఫావే అని అరిచి ఆ పిల్లకేసి తిరిగి నువ్వు అబద్ధమాడుతున్నావే నేనెవరో నాకన్నా నీకు బాగా తెలుసా అని హసనన్నాడు అంతలో కాపలా పెద్ద వచ్చి ఏలినవారు జలకమాడే వేళైంది అంటూ హసన్ను మీద నుంచి కిందకి దింపాడు అతను పక్క దిగగానే అందరూ ఒక్కసారిగా ఖలీఫాకు జై అని కేకపెట్టారు ఎంత చిత్రం నిన్న నేను అబూ అల్ హసన్ను ఇవాళ ఖలీఫా హరునల్ రషీద్ను అని హసన్ అనుకుంటూ ఉండగా కాపలా వాళ్ల పెద్ద అతని కాళ్ల దగ్గర పాదరక్షలుంచాడు అటువంటి పాదరక్షలను హసన్ ఎన్నడూ చూడలేదు వాటికి బంగారు నగిషీలు ముత్యాలు ఉన్నాయి ఎవరో తనకు ఖరీదైన పాదరక్షలు బహూకరించారనుకుంటూ హసన్ వాటిలో పాదాలు దూర్చాడు ఇదంతా చూసేవాళ్లు నవ్వు అతి కష్టం మీద దాచుకోగలిగారు ఖలీఫా తెర వెనక నవ్వులతో విరుచుకు పడిపోయాడు తర్వాత హసన్కు పన్నీటితో స్నానం చేయించి రాజోచితమైన దుస్తులు తొడిగి నెత్తిన కిరీటం పెట్టి అతని చేతికి బంగారు దండమిచ్చారు నేను అబూ హసన్ ను అవునా కానా అని అతను తనలో ఒక క్షణం వితర్కించుకొని పైకి అందరూ వినేలాగా నేను అబూ హసన్ ను కాను అలా అని అన్నవాణ్ణి కొరత వేయిస్తాను నేను నేనే హరుణల్ రషీద్ను అని హసన్ అన్నాడు అతను అందరితో కలిసి దర్బార్ భవనానికి వెళ్ళాడు మస్రూర్ అతన్ని సింహాసనం మీదకి ఎక్కించి రాజదండాన్ని అతని మోకాళ్ల మీద అడ్డంగా ఉంచాడు అందరూ హర్షధ్వానాలు చేశారు హసన్ సభాభవనాన్ని కలయజూశాడు దానికి నలభై ద్వారాలున్నాయి ద్వారాలన్నిట జనం కిటకిటలాడుతున్నారు కత్తులు పట్టుకున్న రక్షక భటులు వజీర్లు అమీర్లు కూలీనులు రాయబారులు అతనికి కనిపించారు ఆ జనంలో అతను జఫర్ను మరికొందరు రాజభవనోద్యోగులను గుర్తించాడు జఫర్ ముందుకు వచ్చి ఒక కాగితాల కట్ట తీసి ఆ రోజు ఖలీఫా పరిశీలించగల విన్నపాలు చదవసాగాడు అవి ఏమిటో తనకు అర్థం కాకపోయినా హసన్ తొనకకుండా విని ప్రతి విన్నపం మీద ఎంతో తెలివిగా తన నిర్ణయం చెప్పాడు ఇక్కడ కూడా తెరచాటు నుంచి అంతా గమనిస్తున్న ఖలీఫా హసన్ నిర్ణయాలకు అద్భుతం చెందాడు జఫర్ విన్నపాలు చదవటం ముగియగానే హసన్ రక్షక భటుల నాయకుడి కోసం అడిగాడు అహ్మద్ను అతనికి చూపించారు హసన్ అహ్మద్ను దగ్గరకు పిలిపించి సాష్టాంగపడిన అహ్మద్ను లేవమని నువ్వు పది మంది భటులను వెంటబెట్టుకొని ఫలానా వీధిలో ఫలానా పేటలో ఫలానా ఇంట ఉండేవాణ్ణి వాడి ఇద్దరి అనుచరులను పట్టుకో ఆ ఇంటివాడు ఆ పేటకు అధిపతి వాళ్ల ముగ్గురికి ముందుగా నాలుగేసి వందల దెబ్బల రుచి చూపించు తర్వాత వాళ్లకు చింకిపాతలు కట్టి ఒక మీద వెనక్కు తిప్పి కూర్చోబెట్టి నాలుగు పేటలు తిప్పు తిప్పేటప్పుడు ఇలా చాటింపు వేయించు ఇతరుల పరువు తీసేవారికి స్త్రీలను అగౌరవపరిచే వాళ్లకు సజ్జనుల మీద నిందలు వేసే వాళ్ళకు ఇదే శిక్ష అని చాటింపు వేయించు ఈ తతంగం పూర్తయ్యాక పేట అధికారిని కొరత వేయించి వాడి శవాన్ని కందకంలోకి ఈడిపించు వాడి అనుచరులను తేలికగా శిక్షించు అని హసనన్నాడు కొత్త ఖలీఫా ఆజ్ఞలను అమలు చేయమని అహ్మద్కు అదివరకే హెచ్చరిక అంది ఉండటం చేత అతను హసన్కు సలాం కొట్టి హసన్ ఆజ్ఞలను అమలు చేయటానికి వెళ్ళిపోయాడు తర్వాత హసన్ ఖలీఫా హోదాలో అనేక తీర్పులిచ్చాడు ఉద్యోగాలిచ్చాడు ఉద్యోగులను తొలగించాడు రాచకార్యాలన్నీ ఎంతో సమర్థతతో నిర్వర్తించాడు ఇదంతా చాటున ఉండి చూస్తున్న ఖలీఫా చాలా సంతోషించాడు అహ్మద్ కొంతసేపటికి తిరిగి వచ్చి హసన్ చేతికి ఒక కాగితం ఇచ్చాడు హసన్ ఆజ్ఞలను అహ్మద్ పూర్తిగా పాలించినట్టు ఆ కాగితం మీద సాక్షులు చాలామంది సంతకాలు చేశారు మంచిది అపవాదులు ప్రచారం వాళ్ళకు ఆడవాళ్ల శీలం చెడగొట్టే వాళ్లకు ఇతరుల విషయాలలో జోక్యం కలిగించుకునే వాళ్లకు నేను ఇలాంటి శిక్షే ఇస్తాను అందరూ బాగా గుర్తుంచుకోండి అని హసన్ ప్రకటించాడు తర్వాత అతను కోశాధికారిని పిలిపించి నువ్వు సంచిలో వెయ్యి బంగారు దీనారాలు తీసుకొని ఫలానాపేటలో అబూ అల్ హసన్ అనేవాడి ఇంటికి వెళ్ళి హసన్ తల్లికి ప్రణామం చేసి ఖలీఫా గారు తమకు ఈ వెయ్యి దీనారాలు బహుమానంగా పంపారు ఖజానా ఖాళీగా ఉండటం చేత ఇంతకన్నా ఎక్కువ పంపలేకపోయారు అని మనవి చేసి తిరిగి వచ్చి ఏం చేసినది నాకు చెప్పు అని అన్నాడు కోశాధికారి అతని ఆజ్ఞ పాలించటానికి వెళ్ళిపోయాడు దర్బారు ముగిసిందని హసన్ జఫర్కు సైగ చేశాడు జఫర్ సభికులందరికీ అదే సైగ చేశాడు అందరూ సింహాసనానికి వంగి సలాము చేసి వెళ్ళిపోయారు చివరకు హసన్ వెంట జఫర్ మస్రూర్లు మాత్రమే మిగిలారు వాళ్ళు అతన్ని సింహాసనం మీద నుంచి దించి జనానాకు చేర్చారు అక్కడ భోజనాలకు అంతా సిద్ధంగా ఉన్నది స్త్రీలు హసన్ను చుట్టుముట్టి భోజనశాలలోకి తీసుకుపోయారు లోపల చక్కని సంగీతం వినిపిస్తున్నది ఆడపిల్లలు శ్రావ్యంగా పాడుతున్నారు సందేహమేమీ లేదు నేను నిశ్చయంగా హరుణల్ రషీద్నే వింటున్నాను చూస్తున్నాను వాసనలు కూడా తెలుస్తున్నాయి నడుస్తున్నాను కూడా అడుగడుగునా నాకు గౌరవ మర్యాదలు జరుగుతున్నాయి అందుచేత నేను తప్పక ఖలీఫానే అని హసన్ అనుకున్నాడు అబూ అల్ హసన్కు ఇప్పుడు తాను ఖలీఫానేనన్న నమ్మకం పూర్తిగా ఏర్పడిపోయింది అతను కూర్చున్న బంగారు భోజనశాల రంగురంగుల తెరలతోనూ తివాసీలతోనూ దీపాల కాంతిలో అత్యద్భుతంగా ఉన్నది గది మధ్య ఏడు బంగారు పళ్ళాలలో రకరకాల మాంసాహారాలు ఎత్తుపీటలపై అమర్చబడి ఉన్నాయి వాటి పక్కన ఏడుగురు అందగత్తలైన యువతులు వింజామరులు పట్టుకొని నిలబడి ఉన్నారు గది నిండా అగరుధూపం వా వ్యాపించి ఉన్నాయి హసన్ నిన్న చేసిన భోజనం తర్వాత ఏమీ తిని చేత ఆత్రంగా వెళ్ళి పళ్ళాల ముందు కూర్చున్నాడు వెంటనే ఏడుగురు యువతులు వింజామరలు వీయసాగారు హసన్కు భోజనం వేళ అంత గాలి అలవాటు లేదు అందుచేత అతను ఒక్క యువతిని మట్టుకే వీచమని చెప్పి మిగిలిన వాళ్లను తనకెదురుగా అర్ధచంద్రాకారంలో కూర్చోమని వారిని చూస్తూ తాను భోజనం చేయసాగాడు భోజనం ముగిసింది కాపలవాళ్లు వచ్చి అతను చేతులు కడుక్కోవటానికి నీరు తెచ్చిచ్చి మరొక గదిలోకి దారి చూపారు ఆ గది భోజనాల గది కన్నా కూడా అందంగా ఉన్నది అక్కడ ఏడు రకాల పళ్ళు అమర్చబడి ఉన్నాయి ఏడుగురు అందగత్తలు నిలబడి ఉన్నారు హసన్ అన్ని రకాల పళ్ళు చవిచూసి మరొక గదికి వెళ్ళాడు అక్కడ అందమైన సీసాలలోనూ బంగారు కూజాలలోను అపూర్వమైన పానీయాలున్నాయి వాటిని అతనికి అందించటానికి అందగత్తలున్నారు హసన్ వారినందరినీ తన చుట్టూ కూర్చోమని వాళ్ళు అందించే పానీయాలు తాగసాగాడు వారిలో ఒకరు అతనికి మత్తుమందు కలిపిన పానీయం అందించింది అది తాగుతూనే హసన్ స్పృహ లేకుండా పడిపోయాడు ఇంత దాకా తెరల వెనక దాగి హసన్ చర్యలు గమనించి ఆనందిస్తున్న ఖలీఫా ఇప్పుడు యువతలకి వచ్చాడు ఆయన బానిసలను పిలిచి హసన్ ధరించిన రాజవస్త్రాలు విప్పమని అతని అసలు దుస్తులు తొడగమని చెప్పాడు తర్వాత ఆయన క్రితం రోజు హసన్ను రాజభవనానికి చేర్చిన బానిసను పిలిపించి ఇతన్ని ఇతని ఇంటికి చేర్చి పడుకోబెట్టిరా అని ఖలీఫా ఆజ్ఞాపించాడు ఆ బానిస అలాగే చేశాడు ఈసారి అతను మరిచిపోకుండా హసన్ తలవాకిలి తలుపులు మూసి మరీ వచ్చాడు మర్నాడు మధ్యాహ్నం దాకా హసన్ ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు అప్పటికీ మత్తు వదిలి అతనికి స్పృహ వచ్చింది అతను కళ్ళు తెరవకుండానే తాను కిందటి రోజు చూసిన యువతులందరినీ జ్ఞాపకం తెచ్చుకొని వారందరినీ పేర్లు పెట్టి పిలిచి అతని దగ్గరికి రమ్మని కేకలు పెట్టాడు కానీ ఎవరూ వచ్చిన జాడ లేకపోయేసరికి అతను కోపంగా లేచి కూర్చొని కళ్ళు తెరిచాడు తాను రాజభవనంలో కాక తన మామూలు ఇంట్లోనే ఉన్నట్టు తెలిసింది ఇది కలాయి ఉంటుందనుకొని హసన్ జఫర్ జఫర్ మస్రూర్ ఎక్కడ చచ్చారు అని గట్టిగా అరిచాడు ఈ కేకలకు అతని తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి నాయన హసన్ ఏమిట్రా ఏమైంది ఏమన్నా కలగన్నావా అని ఆదుర్దాగా అడిగింది ముసలిదానా నువ్వెవరు ఈ హసన్ ఎవడు అని హసన్ అన్నాడు అబూ అల్ హసన్ నువ్వే కదరా నేను మీ అమ్మను కదూ నన్నెందుకు గుర్తుపట్టలేకుండా ఉన్నావు అని హసన్ తల్లి అన్నది ఛీ పోవే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నేను ఖలీఫా హరునల్ రషీద్ను భూమి మీద అల్లా ప్రతినిధిని పోవే అవతలకి అని హసన్ కేకలు పెట్టాడు అతని తల్లి ఆందోళన పడుతూ నాయన అర్థం లేకుండా ఏమిట్రా మాటలు అలా అరిస్తే చుట్టుపక్కల వాళ్ళు వినగలరు కొంప మునుగుతుంది శాంతించరా నీకు పుణ్యం ఉంటుంది అని హసన్ తల్లి అన్నది హసన్ మరింత గట్టిగా అరుస్తూ ముసలి తొత్తు నిన్ను పొమ్మనలేదు నేను నీ కొడుకునంటావా నీకు మతున్నదా నేను హరునల్ రషీద్ను తూర్పు పడమరలకు ఏలికను అని హసనన్నాడు హసన్ తల్లి తలబాదుకుంటూ నీకు సైతాన్ పూనింది నిన్ను అల్లాయే కాపాడాలి నీ మతి ఇంతగా ఎలా చెడింది పుట్టినప్పటి నుంచి నా దగ్గరే ఉంటివి కదా ఈ ఇంట్లోనే పెరిగితివి కదా కాసిన్ని మంచి తాగునాయన తాగునాయనా నిద్రమత్తు వదులుతుంది అని హసన్ తల్లి అన్నది ఆమె ఇచ్చిన నీరు తాగి హసన్ ఒకవేళ నేను అల్ హసన్ అయినా అయి ఉండవచ్చు అని అనుకుంటూ చాలాసేపు ఆలోచనలో మునిగి ఉండి చివరకు అవును నేను అల్ హసన్నే ఇది నాగదే నువ్వు నా తల్లివే నా మీద ఏదో ప్రయోగం జరిగింది అని హసన్ అన్నాడు హసన్ తల్లి ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ తన కొడుకు బాగైనాడు కదా అని సంతోషపడింది ఆమె వంట చేయబోయే ముందు తన కొడుకు వచ్చిన కల ఎలాంటిదో తెలుసుకుందామనుకుంటూ ఉండగా హసన్ చప్పున మంచం మీద నుంచి కిందకి దూకి తల్లిని పట్టుకొని ఊపుతూ ముసలిదాన నా శత్రువులు ఎవరు నా రాజ్యం కాజేసి నన్ను ఈ కుళ్ళు కొంపలో ఖైదు చేశారో చెప్పకపోయావో నీ ప్రాణాలు తీస్తాను నాకు తిరిగి సింహాసనం వచ్చాక నా ఆగ్రహానికి అంతుండదు జాగ్రత్త ఖలీఫా ఆగ్రహమంటే ఏమిటో మరువకు ఈ కుట్ర చేసిన వాళ్లని ఈ ఖలీఫా క్షమించడు అని హసనన్నాడు అతను ఆమెను వదిలేసి తిరిగి మంచమెక్కి తల చేతుల్లో పట్టుకొని కూర్చున్నాడు అతని తల్లి కుప్పకూలిపోయి గుండె పగిలేటట్టు ఏడవసాగింది కొంతసేపు ఏడ్చిన మీదట ఆమె లేచి వెళ్ళి ఎంతైనా తల్లి గనక పన్నీరు కలిపిన షర్బత్తు తెచ్చి నాయన తాగు అని హసన్ చేత తాగించింది తర్వాత ఆమె తన కొడుకు ఆలోచనలను మళ్లించటానికి ఒరే నిన్న ఒక తమాషా జరిగింది నువ్వు వింటే ఎంతో సంతోషిస్తావు నిన్న రాజభటులు వచ్చి మన పేట అధికారిని వాడి కింద పనిచేసే ఇద్దరినీ పట్టుకొని తలా నాలుగు వందల బెత్తం దెబ్బలు కొట్టి ఒంట మీద వెనక్కు తిప్పి కూర్చోబెట్టి ఊరేగించి కొరత వేశారు అని హసన్ తల్లి అన్నది ఈ మాట విని హసన్ ఉపశమనం పొందటానికి బదులు రెచ్చిపోయి పాపిష్టిదాన నేను పొరబడలేదని నువ్వే రుజువు చేస్తున్నావు ఆ ముగ్గురిని శిక్షించమని అహ్మద్ను పంపినది నేనే నేను కలగంటున్నానని నాకు సైతాను పూనాడని మరొకసారి అనేవు సాష్టాంగపడి అన్నదానికి క్షమాపణ వేడుకో అని హసన్ అన్నాడు హసన్కు పట్టిందని అతని తల్లి రూఢీ చేసుకున్నది ఆమె గుండెలు బాదుకొని ఏడుస్తూ అల్లా కాస్త కనికరించి వీడి పిచ్చి కుదుర్చు నువ్వు మాత్రం ఖలీఫా పేరు ఎత్తకు నాయనా నువ్వే ఖలీఫావని అసలు అనకు ఇరుగుపరుగు వాళ్ళు విని ఖలీఫాతో చెప్పారంటే వాళ్ళు నిన్ను రాజభవనం ముందు ఉరితీస్తారు అని అన్నది దానితో హసన్ మరింత రెచ్చిపోయి మూలనున్న కర్ర తీసి తల్లి మీదకి వస్తూ నన్ను అబూ అల్ హసన్ అని పిలవకు నేను హరుణల్ రషీద్ను కాదన్నావంటే నీ బుర్ర బద్దలు కొడతాను అని హసనన్నాడు కొడుకు ఇలా అంటుంటే తల్లికి కోపము దుఃఖము కూడా వచ్చింది ఆమె ఎంతో శాంతంగా ప్రేమగా నాయన నీ మతి ఇంతగా ఎలా చలించిందిరా నువ్వు ఖలీఫానని చెప్పుకోవటం నేరమన్న మాట అలా ఉంచి ఎంత అపచారం కృతజ్ఞత కూడా నిన్న ఆ మహాప్రభు నాకు వెయ్యి బంగారు దీనారాలు పంపి ఇంకా పంపుతానని కబురు కూడా చేశాడు అని హసన్ తల్లి అన్నది తాను ఖలీఫాయేనన్న విషయంలో హసన్కు ఏమాత్రమన్నా సందేహం మిగిలి ఉంటే ఈ మాటతో అది పూర్తిగా పోయింది ఎందుకంటే కిందటి రోజు ఆమెకు తానే వెయ్యి దీనారాలు పంపాడు హసన్ తల్లికేసి గుడ్లూరుమి చూస్తూ ఆ దీనారాలు పంపింది నేను కాదంటావా ఆ ధనం తెచ్చినవాడు నా ఆజ్ఞ మీద రాలేదంటావా ఇంకా నేను అబ్బూ అల్ ననటానికి నీకెన్ని గుండెలు అని తల్లిని కర్రతో బాధసాగాడు ఆ దెబ్బలతో ఆమె ప్రేమ అడుగంటింది ఆమె ఎలుగెత్తి ఇరుగు పొరుగు వాళ్లను కేకపెట్టింది త్వరలోనే ఇరుగు పొరుగు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి హసన్ బారి నుంచి తల్లిని కాపాడి హసన్ను గట్టిగా పట్టుకొని హసన్ తల్లి మీదనే చెయ్యి చేసుకుంటున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా అని మందలించారు హసన్ తీవ్రంగా అసలు ఈ అబూఅల్ హసన్ ఎవడు అని గట్టిగా అరిచాడు ఇరుగు పొరుగు వాళ్లు ఆశ్చర్యపోతూ నువ్వే అబూ అల్హసన్వి కదా ఈవిడ నిన్ను కనిపించిన తల్లి కదా అని అన్నారు గాడిదలు గాడిద కొడుకులు పొండి అవతలకి నేను మీ ప్రభువును ఖలీఫా హరుణల్ రషీద్ను అని హసనన్నాడు హసన్ నిశ్చయంగా పిచ్చివాడేనని పొరుగువాళ్లకు కూడా నమ్మకం కుదిరింది ఆ స్థితిలో అతన్ని స్వేచ్ఛగా ఉండనివ్వటం ప్రమాదం అనుకొని వాళ్ళు అతని చేతులు కాళ్ళు కట్టేసి ఉన్మాదశాలకు కబురు చేశారు ఒక గంటలోపుగా ఉన్మాదశాల మనిషి ఇద్దరు రక్షకులను తోడు తీసుకొని వచ్చాడు రక్షకుల వద్ద కంచీలు సంకెళ్ళు గొలుసులు వగైరా సరంజామా అంతా ఉన్నది వాళ్లను చూడగానే హసన్ అడసాగాడు అది చూసి వాడు హసన్ వీపు మీద కంచీతో రెండు మూడు దెబ్బలు గట్టిగా కొట్టి అతనికి గొలుసులు వేశాడు తాను ఖలీఫానని చెబుతున్నా వినిపించుకోకుండా ఉన్మాదశాల నుంచి వచ్చిన ముగ్గురు హసన్ను ఉన్మాదశాలకు తీసుకుపోయి కటకటాల గదిలో అతన్ని అడవి మృగాన్ని బంధించినట్టు బంధించి ప్రథమ చికిత్స కింద యాభై కొరడా దెబ్బలు కొట్టారు పది రోజుల పాటు ఉదయము సాయంకాలము ఇదే విధంగా చికిత్స సాగిన మీదట హసన్ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది నాకు గొప్ప దుర్దశ కలిగింది అందరూ నన్ను పిచ్చివాడనుకుంటున్నారంటే పొరపాటు నాదే అయి ఉండాలి నేను రాజభవనంలో ఉన్నట్టు కలగన్నాను కాబోలు కానీ అది కలలాగా అనిపించలేదు ఈ మాయను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే నిజంగానే నాకు పిచ్చెత్తవచ్చు అల్లా ఇలాంటి మాయలు ఎన్ని కల్పించాడో అని హసన్ అనుకున్నాడు అతను ఇలా అనుకుంటూ ఉండగా అతని తల్లి అతన్ని చూసిపోదామని ఏడుస్తూ వచ్చింది అతని దుస్థితి చూసి ఆమెకు గుండె నీరైపోయింది ఆమె తన దుఃఖాన్ని అణిచిపెట్టుకొని నాయన ఎలా ఉన్నావు అని మృదువుగా అడిగింది అమ్మ అల్లా నిన్ను కాపాడుగాక అని హసన్ శాంతంగా అన్నాడు ఆమె ఆనంద పరవసురాలై నాయనా హసన్ అల్లా దయవల్ల నీ మనస్సు బాగుపడింది అని అన్నది అమ్మా అల్లాను నిన్ను క్షమాపణ వేడుకుంటున్నాను అలా పిచ్చిగా ఎందుకు వాగానో నాకే అర్థం కావటం లేదు సైతాను నన్ను ఆవహించి చేత అలా మాట్లాడించి ఉండాలి కానీ అదంతా అయిపోయింది నేను బాగుపడ్డాను అని హసన్ అన్నాడు ఆ మాటలకు హసన్ తల్లి నాయనా హసన్ నిన్ను మళ్ళీ కన్నంత ఆనందంగా ఉందిరా నాకు అని హసన్ తల్లి ఆనందంతో అన్నది అమ్మా నన్ను నుంచి విడిపించవా అని హసన్ అన్నాడు హసన్ తల్లి చెప్పిన మీదట ఉన్మాదసాల వాళ్ళు అతన్ని పరీక్షించి పిచ్చిపోయిందని రూఢీ చేసుకొని గొలుసులు విప్పి అతన్ని వదిలిపెట్టారు అతను తడబడుతూ నడిచి తల్లి వెంట ఇంటికి చేరుకొని కొరడా దెబ్బల నుంచి కోలుకోవటానికి చాలా రోజులు మంచంలోనే ఉండిపోయాడు గాయాలు నిమ్మడించిన మీదట అబూ అల్ హసన్కు ఇంట్లో కూర్చోవటం విసుగనిపించింది అతను పూర్వంలాగే సూర్యాస్తమయం వేళ వంతెన చివర కూర్చొని అపరిచితులైన అగంతకుల కోసం చూడసాగాడు అతను వంతెన వద్దకు వెళ్ళిన మొదటి రోజే ఖలీఫా మారువేషంలో సంచారం చేసి తిరిగి వచ్చే రోజు అందుచేత హసన్ తల ఎత్తి నగరంలోకి వస్తున్న మనుషులను చూసేసరికి అతనికి మొసల్ వర్తకుడు ఆయన వెనక మహాకాయుడైన బానిసా కనిపించారు అతను ఖలీఫాయే ఒకసారి పరిచయమైన వారిని మళ్లీ పలకరించే అలవాటు లేని కారణం చేత హసన్ వారి మీద నుంచి దృష్టి మళ్లించి వంతెన మీదుగా నదికేసి చూడసాగాడు కానీ ఖలీఫా అతనిని వదిలిపెట్టదలచలేదు అతని ద్వారా తనకు ఎంతో ఆనందం కలిగింది అదీ కాక ఇంటికి తిరిగి వచ్చినాక అతనికి కలిగిన కష్టాలను గురించి పిచ్చివాడని చెప్పి అతన్ని ఉన్మాదసాల వాళ్లు పెట్టిన బాధలను గురించి ఖలీఫా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే వచ్చాడు అందుచేత ఆయన హసన్ను ఏదో ఒక విధంగా బహూకరించటానికి నిశ్చయించుకున్నాడు ఖలీఫా హసన్ను సమీపించి అతని భుజం మీద గడ్డమానించి మిత్రమా అబూ అల్ హసన్ క్షేమంగా ఉన్నావా నిన్ను కౌగిలించుకోవాలని ఆత్రంగా ఉన్నది అని ఖలీఫా అన్నాడు హసన్ మీద నుంచి తన దృష్టి మళ్లించక నేను నిన్ను ఎరగను పద పద అని అన్నాడు అదేమిటి హసన్ నీ అతిథినే మరిచావా అని ఖలీఫా అన్నాడు అల్లా సాక్షిగా నేను నిన్ను ఎరగను నీ దారిన నువ్వు వెళ్ళు అని హసనన్నాడు నేను నిన్ను సులువుగానే గుర్తించానే మనం నీ ఇంట సరదాగా గడిపి నెలే కదా అయింది నువ్వు నన్ను గుర్తుపట్టలేదంటే నేను ఎలా నమ్మను అని ఖలీఫా అన్నాడు హసన్ ఈసారి జవాబు కూడా చెప్పక వెళ్ళమని చేతితో సైగ చేశాడు ఖలీఫా హసన్ మెడ చుట్టూ చేతులు వేసి హసన్ నీ ధోరణి ఏమీ బాగాలేదు నన్ను మరొకసారి మీ ఇంటికి తీసుకుపోయి నీకు నా మీద ఎందుకు కోపం వచ్చిందో చెప్పిన దాకా నిన్ను విడవను నీ వాలకం చూస్తే నేనంటే నీకేదో గుర్రు ఉన్నట్టు కనపడుతున్నది అని ఖలీఫా అన్నాడు అబూ అల్ హసన్ పట్టరాని కోపంతో పాపిష్టి ముఖమా నాకు అన్ని కష్టాలు తెచ్చిపెట్టి మళ్ళీ నాకు అతిథిగా వస్తానని ఎలా అడుగుతున్నావు నీ ముఖం నాకు చూపించకు అని హసన్ గట్టిగా అరిచాడు ఖలీఫా హసన్ను కౌగిలించుకొని మిత్రమా హసన్ నా మీద అంత కోపమా నా రాక వల్ల నీకేమైనా కష్టం కలిగి ఉంటే అది బుద్ధిపూర్వకంగా నేను చేసినది కాదని నమ్ము నీకు కలిగిన ఇబ్బంది ఏదో చెబితే దానికి ప్రతిక్రియ చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఖలీఫా అన్నాడు హసన్ పక్కనే తాను కూడా వంతెన మీద కూర్చొని అతని భుజం మీదుగా చెయ్యి వేశాడు ఈ మాటలకు చేతలకు హసన్ మెత్తబడి ఆ రాత్రి నువ్వు తలుపు మూయకుండా వెళ్ళిన అనంతరం జరిగిన విడ్డూరాలు వాటి ఫలితంగా నాకు కలిగిన ఇక్కట్లు నీకు చెబుతాను అంటూ హసన్ జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరంగా చెప్పాడు అతను తనకు ఖలీఫా భవనంలో జరిగిన అనుభవమంతా ఏదో చేష్ట అయినట్టు మాట్లాడుతుంటే ఖలీఫాకు నవ్వాగలేదు అది చూసి హసన్ నా బాధలు నీకు వేళాకోళంగా ఉన్నాయా లేక నేను కట్టుకథలు చెబుతున్నాననుకుంటున్నావా నా మాట నమ్మకపోతే ఈ కొరడా దెబ్బల వాతలు చూడు అంటూ హసన్ చొక్కా విప్పి చేతుల మీద వీపు మీద మచ్చలు చూపించాడు వాటిని చూసి ఖలీఫాకు కన్నీరు వచ్చినంత పనైంది ఆయన హసన్ను ప్రేమగా కౌగిలించుకొని తమ్ముడు నన్ను ఈ రాత్రికి మళ్ళీ మీ ఇంటికి అతిథిగా తీసుకుపో నీ ఆతిథ్యం కోసం ఎంతో ఉబలాటంగా ఉన్నది ఇందుకుగానూ రేపు నీకు అల్లా పదివేల రెట్లు మేలు చేస్తాడు చూసుకో అని హసన్ ను ఎంతగానో బతిమాలాడు ఒకే మనిషికి రెండుసార్లు ఆతిథ్యం ఇవ్వరాదన్న నియమాన్ని హసన్ భంగం చేయక తప్పలేదు అతను ఖలీఫాను తన ఇంటికి తీసుకుపోతూ నేను నిన్ను తప్పనిసరి అయి అతిథిగా తీసుకుపోతున్నాను నాది ఒకటే ప్రార్థన తలుపు మూయటం మరువవద్దు అని అన్నాడు ఖలీఫా అలాగేనంటూ బలవంతాన నవ్వాపుకున్నాడు ఇద్దరూ హసనింట్లో ప్రవేశించాక ఒక బానిసావారికి భోజనం వడ్డించి తాగడానికి అందించాడు ఇద్దరూ తాగుతూ మాట్లాడుకునేటప్పుడు ఖలీఫా అకస్మాత్తుగా నిన్ను స్త్రీలెప్పుడన్నా ఆకర్షించారా నీకు మీద మనసు పోలేదా అని ఖలీఫ్ అడిగాడు దానికి హసన్ నాకు మిత్రులంటే సరదా మంచి భోజనము త్రాగుడు సరసంగా సంభాషణలు ఉంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు నాకు స్త్రీలంటే ఇష్టం లేదని కాదు నాకు సైతాన్ ఆ కలలో చూపించిన ఆడపిల్లల వంటి వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ అవతల వాళ్ల అవసరాలు గమనించి వాటిని తీర్చుతూ వాళ్ళుంటే అలాంటి స్త్రీని ఒకరిని డబ్బుకైనా కొని పెళ్ళాడి ప్రేమించగలను కానీ అలాంటి ఆడపిల్లలు ఏ ఖలీఫా అంతఃపురంలోనో వజీరు జఫర్ అంతఃపురంలోనో ఉంటారు అందుచేత నేను అలాంటి ఆశలు పెట్టుకోలేదు మామూలు స్త్రీల ముక్కు విరుపులు మూతి విరుపులు భరించే కన్నా ఒంటరిగా ఉంటూ స్నేహితుల సాంగత్యంలో ఆనందం పొందటమే నాకిష్టం అని హసన్ అన్నాడు ఇలా అంటూ హసన్ ఖలీఫా అందించిన లోటా తీసుకొని తాగి తప్పి పడిపోయాడు ఖలీ ఖలీఫా మళ్లీ అతని తాగుడులో మత్తుమందు కలిపాడు ఖలీఫా సైగ చేయగానే ఆయన వెంట ఉన్న బానిస హసన్ను మోసుకొని బయలుదేరాడు వాడి వెనకగా ఖలీఫా బయటికి వచ్చి ఈసారి వాకిలి జాగ్రత్తగా మూశాడు ఎందుకంటే ఈసారి హసన్ను ఇంటికి తిప్పి పంపే ఉద్దేశం ఆయనకు లేదు ఖలీఫా హసన్ను మోస్తున్న బానిస రహస్య ద్వారం గుండా రాజభవనం ప్రవేశించి ఖలీఫా మందిరం చేరుకున్నారు కిందటిసారిలాగే ఖలీఫా హసన్కు తన దుస్తులు తొడిగించి తన పాన్పు మీద పడుకోబెట్టించాడు ఆయన మస్రూర్ను పిలిపించి ప్రార్థనల వేళ్లకు ముందుగానే తనను లేప ని చెప్పి తాను పక్క గదిలో పడుకొని నిద్రపోయాడు మర్నాడు ఉదయం మస్రూర్ వచ్చి ఖలీఫాను సకాలంలో నిద్రలేపాడు ఖలీఫా హసన్ పడుకొని ఉన్న చోటికి వెళ్ళాడు హసన్ మత్తులో ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాడు కిందటిసారి హసన్ ఏ ఏ గదుల్లో ఏ ఏ యువతులను చూసి ఉన్నాడో వారినందరినీ ఖలీఫా రప్పించాడు ఆయన వాద్యాల వాళ్లను పాడేవాళ్లను కూడా పిలిపించి అందరినీ వారి వారి స్థానాలలో పెట్టాడు వారు ఏమేం చేయాలో చెప్పి హసన్కు ద్రావకం వాసన చూపించమని తాను వెళ్ళి దాక్కున్నాడు ద్రావకం వాసన తగలగానే హసన్కు మత్తు వదిలింది అదే సమయంలో దివ్యమైన గానం ప్రారంభమైంది కొద్ది క్షణాల పాటు హసన్ కళ్ళు మూసుకొనే ఆ సంగీతం విని తర్వాత కళ్ళు తెరిచి చుట్టూ కలయజూశాడు తాను పూర్వం చూసిన గదే అదే పక్క అవే అలంకరణలు నగిశీలు అంతకన్నా చిత్రమేమిటంటే తన చుట్టూ అదే అమ్మాయిలు అతడు లేచి కూర్చొని కళ్ళు గట్టిగా నులుపుకున్నాడు పాట నిలిచిపోయి గది నిశ్శబ్దమైంది హసన్ తమకేసి చూడగానే ఆడవాళ్ల కళ్ళు వాలిపోయాయి హసన్ ఆవేశంతో నా తల్లి కొడక హసన్ నీకు మళ్లీ మూడిందిరా ఇవాళ ఈ భ్రమ రేపు కొరడా దెబ్బలు గొలుసులు చీకటి ఒరేయ్ ఒరే వర్తకుడా నువ్వు మళ్లీ మూయకుండా వెళ్ళావురా నిన్ను నరకంలో కండలు కొయ్యా మొసల్ వర్తకులంతా నాశనం కాను మొసల్ నగరం మట్టిలో కలిసిపోను అని హసన్ గట్టిగా అరిచి భ్రమ తొలగిపోతుందేమోనని కళ్ళు చాలాసార్లు మూసి తెరిచాడు తర్వాత అతను తనలో తాను ఒరే దౌర్భాగ్యుడా మళ్ళీ పడుకొని నిద్రపో సైతాను వదిలిందాక లేవకు ఈ ఆడపిల్లలకేసి చూశావంటే రేపు నీ గతి ఏమవుతుందో జ్ఞాపకముంచుకో అని హసన్ తనలో తాను చెప్పుకొని దుప్పటి నిండా తన్ని తాను నిద్రపోతున్నట్టు తనకు నమ్మకం కలగటానికి గురకు కూడా పెట్టసాగాడు ఇదంతా తెర వెనక నుంచి చూస్తున్న ఖలీఫాకు నవ్వుతో ఉక్కిరిబిక్కిరైంది కానీ హసన్ ఎలా నిద్రపోగలడు అతనికి ఎంతో ఇష్టమైన గన్నా అనే పిల్ల అతని పక్కనే వచ్చి కూర్చొని ఏలినవారు చిత్తగించాలి ఉదయ ప్రార్థనలకు వేళవుతున్నది అని అన్నది హసన్ దుప్పటి లోపల నుంచి పో సైతాన్ పో అని రంక పెట్టాడు ఏలిన వారికి ఏదో పీడకల వచ్చినట్టున్నది నేను సైతాన్ను కాను గన్నాను అని గన్నా అన్నది హసన్ దుప్పటిని ముఖం మీద నుంచి తీసి కళ్ళు తెరిచి చూశాడు గన్నా పక్క మీద కూర్చొని ఉన్నది మిగిలిన ఆడవాళ్ళందరూ మూడు వరుసలలో నిలబడి ఉన్నారు వాళ్ళందరి పేర్లు హసన్ ఎరుగును మీరెవరు నేనెవరిని అని హసన్ వాళ్లను అడిగాడు అందరూ ఏకకంఠంగా మీరు మా ప్రభువు హరుణల్ రషీద్ అని జవాబిచ్చారు మీరందరూ కలిసికట్టుగా అబద్ధమాడుతున్నారు నేను అబూ అల్ హసన్ను కానా అని అతను మళ్లీ అడిగాడు క్షమించాలి మీరు అబూ అల్ హసన్ కానే కాదు మా ఏలిక మా ప్రభువు అని అందరూ ఒక్కసారిగా అన్నారు అతను గన్నాకేసి తిరిగి ఎందుకైనా మంచిది ఏది నా చెవి కొరుకు అని అన్నాడు గన్నా అతని చెవి గట్టిగా కొరికింది హసన్ పెద్దగా ఆర్తనాదం చేసి అవును నేను హరుణల్ రషీద్నే అని గట్టిగారిచాడు మళ్లీ సంగీతం మొదలైంది ఆడపిల్లలు చేతులు చేతులు కలుపుకొని హసన్ పడుకున్న మంచం చుట్టూ నృత్యం చేయసాగారు హసన్ ఆనందం పట్టలేక దుప్పటి ఒకవైపు దిళ్ళు మరొక వైపు గిరవాటు వేసి వాళ్లతో కలిసి నృత్యం చేయసాగాడు ఖలీఫా నవ్వాపుకోలేక కప్పెగిరిపోయేటట్టు అట్టహాసం చేస్తూ తెర యువతలకి వచ్చి హసన్ చంపేస్తున్నావ్రా అని నవ్వుతూ అన్నాడు ఒక్కసారిగా నృత్యమాగిపోయింది ఆడపిల్లలు బొమ్మల్లాగా వారక్కడ కొయ్యబారి నిలబడిపోయారు నిశ్శబ్దం ఏర్పడింది అందరితో పాటు హసన్ కూడా నిలిచిపోయాడు అతను ఖలీఫాను చూస్తూనే మొసల్ వర్తకుడని తెలుసుకున్నాడు మెరుపు మెరిసినట్టుగా అతనికి అంతా అర్థమైపోయింది తనన్ను పెట్టి ఖలీఫా ఆడిన నాటకం గ్రహించి కూడా హసన్ తన ఎదురుగా ఉన్నది ఖలీఫా అన్న సంగతి తెలియనట్టు నటిస్తూ ధైర్యంగా ఆయన మీదకి వెళ్తూ ఓ మొసల్ వర్తకుడా తలుపులు మూయనందుకు ఏం చేస్తానో తెలుసా అని హసనన్నాడు ఖలీఫా గట్టిగా నవ్వి హసన్ ను కౌగిలించుకుంటూ తమ్ముడు నువ్వు పడ్డ కష్టాలకుగాను నీకు గల గొప్ప కోరిక తీర్చి నిన్ను నా బంధువర్గంలో చేర్చుకుంటాను అని ఖలీఫా అన్నాడు తర్వాత ఆయన తన దుస్తులలో అమూల్యమైనవి ఏరి హసన్కు కట్టబెట్టి కోరుకో తమ్ముడు నువ్వు కోరిందల్లా ఇస్తాను అని ఖలీఫా అన్నాడు హసన్ ఖలీఫాకు వందనం చేసి బతికున్నంత కాలము ఏలినవారి నీడలో తలదాచుకోగలిగితే కదే చాలు అని హసన్ అన్నాడు హసన్ మాటలకు ఖలీఫా ఎంతగానో సంతోషించి హసన్ ఇలాంటి స్వార్థరహితమైన స్నేహం నాకెంతో ఇష్టం ఈ క్షణం నుంచి నిన్ను నా అనుచరుడిగా నియమిస్తున్నాను నువ్వు నేను తాగేటప్పుడు తోడుంటావు నా సోదరుడివి అంతేకాదు రాజభవనంలో నీకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉన్నది అనుమతి లేకుండా నువ్వు రావచ్చు పోవచ్చు రాని జుబేదా మందిరం ప్రవేశించటానికి ఎవరికీ అనుమతి లేదు కానీ నీకు నేను అలాంటి అనుమతి ఇస్తున్నాను నేను జుబేదా మందిరంలో ఉండగా ఏ వేళప్పుడైనా సరే నువ్వు యథేచ్ఛగా రావచ్చు అని ఖలీఫా అన్నాడు ఖలీఫా హసన్కు రాజభవనంలోనే చక్కని బస ఏర్పాటు చేసి అతనికి పదివేల బంగారు దీనారాలు భరణం అప్పటికప్పుడే ఇప్పించాడు ఇదంతా అయిపోగానే ఖలీఫా హసన్ను వదిలి వెళ్ళిపోయాడు అబూ అల్ హసన్ వెంటనే తన ఇంటికి పరిగెత్తిపోయి తన తల్లితో జరిగిందంతా చెప్పి ఈ నాటకమంతా ఖలీఫాయే సరదాకు ఆడాడన్నాడు తాను రోజూ వచ్చిపోతూ ఉంటానని తల్లికి మాట ఇచ్చి అతను రాజభవనానికి తిరిగి వచ్చాడు ఈ సరికి అతని విచిత్ర గాథ దేశం నాలుగు మూలలా పొక్కిపోయింది ఖలీఫా తన ఎడల చూపించే అంతులేని ఆదరంతో హసన్కు ఆనందము ఉల్లాసము పెరిగాయే కానీ తల తిరిగిపోలేదు అతిశయం రాలేదు అతను రోజూ తన హాస్యంతోనూ చెలోక్తులతోనూ ఖలీఫాను వినోదింపజేసేవాడు దివానంలో అందరినీ నవ్వించేవాడు అతన్ని విడిచి ఉండటం ఖలీఫాకు కష్టమైనందువల్ల అతను అస్తమానము ఖలీఫా భవనంలోనూ రాణి జుబేదా భవనంలోనూ ఉండవలసి వచ్చింది ఖలీఫా వెంట హసన్ తన భవనానికి వచ్చినప్పుడల్లా అతని చూపులు తన దాసి అయిన గన్నా మీదనే ఉండటము హసన్ తన కేసి చూసినప్పుడల్లా గన్నా చెక్కిళ్ళు ఎర్రబడటము జుబేదా గమనించింది ఆమె ఒకనాడు ఖలీఫాతో గన్నా హసన్లు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్టు మీరు గమనించే ఉండాలి వాళ్లకు పెళ్లి ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందంటారు అని జుబేదా అన్నది నేను అదే అనుకున్నాను కానీ రాజకార్యాల ఒత్తిడిలో ఆ మాటే మర్చిపోయాను నేను అతనికి పెళ్ళాన్ని సంపాదించి పెడతానని మాట కూడా ఇచ్చాను గన్నా అతనికి తగిన భార్య అవుతుందనుకుంటాను ఏమంటారో ఇప్పుడే ఇద్దరినీ అడిగి చూద్దాం అని ఖలీఫా అన్నాడు వెంటనే రాజదంపతులు గన్నాను హసన్ను పిలిపించి మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా అని అడిగారు గన్నా జేవురించిన ముఖంతో జుబేదారాని రాని మీద పడి తన సమ్మతి తెలియచేసింది హసన్ మటుకు మహాప్రభో తమ బానిస తమ దయాసముద్రంలో బిక్కిరైపోతున్నాడు కానీ ఈ అందమైన తీయని పేరుగల పిల్లను తన ఇంటిదాన్ని చేసుకునే ముందు రాణిగారిని ఒక ప్రశ్న అడగగోరుతున్నాడు అని హసన్ అన్నాడు ఏమిటా ప్రశ్న అని జుబేదా అడిగింది ఈ పిల్ల అభిరుచులు నా అభిరుచుల్లాంటివేనేమో కనుక్కోండి నాకు సరదా అయినవి తాగటము తినటము సంగీతము నృత్యము కవిత మాత్రమే మరి ఈ పిల్ల అభిరుచులు కూడా అవే అయితే నేను ఈమెను గాఢంగా ప్రేమించగలను అలా కాకపోతే నేను బ్రహ్మచారిగా ఉండిపోవటమే మంచిది అని హసనన్నాడు జుబేదారాని గన్నాతో అతనన్నది విన్నావుకా దానికి నీ సమాధానమేమిటి అని జుబేదా అడిగింది గన్నా తలాడించింది ఖలీఫా వెంటనే కాజీని సాక్షులను పిలిపించాడు వివాహ ఒప్పంద పత్రం రాశారు ముప్పై రోజుల పాటు రాజభవనంలో విందు వినోదాలు సాగాయి అనంతరం నూతన దంపతులు కాపురం ప్రారంభించారు వాళ్ళిద్దరూ తమ కాలమంతా తినటంలోనూ తాగటంలోనూ వినోదాలలోనూ గడిపి తమ దగ్గర ఉన్న డబ్బును మంచినీరులాగా ఖర్చు చేశారు దగ్గర ఉన్న డబ్బంతా పూర్తిగా ఖర్చైపోయింది ఖలీఫా రాజకీయ వ్యవహారాలలో మునిగి ఉండటం వల్ల హసన్కు నియమితమైన ఆదాయం ఏర్పాటు చేయటం మర్చిపోయాడు అందుచేత వాళ్ళు అంతులేని అప్పుల్లో మునిగిపోయారు ఈ కష్టం ఇలా ఉంటే వాళ్లకు ఖలీఫాను గాని జుబేదాను గాని యాచించటం ఏమాత్రమూ ఇష్టం లేకపోయింది ఇద్దరూ చాలాసేపు తలలు వంచుకొని ఆలోచనలో పడ్డారు చివరకు హసన్ తలెత్తి గన్నా మనం డబ్బు వ్యర్థం చేసుకున్నాం ఖలీఫాను నేను అడగను జుబేదాను నువ్వు అడగటం కూడా నాకు ఇష్టం లేదు నేను మరో మార్గం ఆలోచించాను అని అన్నాడు గన్నా నిట్టూర్పు విడిచి ఏమిటి నీ ఎత్తు చాతనైతే నేను కూడా తోడ్పడతాను మనం యాచించనూ లేము మనం జీవించే పద్ధతి లేము అని గన్నా అన్నది మరేమీ లేదు మనం చచ్చిపోవాలి అని అన్నాడు గన్నా భయంతో అరిచి నేను చావను నువ్వు చావదలిస్తే నా సహాయం లేకుండానే చచ్చిపోవలసి ఉంటుంది అని గన్నా అన్నది హసన్ ఈ మాటకు ఆగ్రహించక ఓసి ఆడకూతురా బతికుండటమే జీవించటానికి మార్గమని నాకు బ్రహ్మచారిగా ఉన్నప్పుడే తెలుసు నీ మందబుద్ధి చూస్తే నేను బ్రహ్మచారిగా ఉండిపోయినది మేలేనని రుజువవుతున్నది నువ్వు అంతగా తొందరపడి జవాబు చెప్పకుండా వివరాలు అడిగి ఉంటే నేను చెప్పే చావును గురించి నువ్వు ఎంతో సంతోషించేదానివి మనం నిజంగా చచ్చే కన్నా చచ్చినట్టు నటిస్తే బంగారం కురుస్తుందని గ్రహించలేవా అని హసనన్నాడు గన్నా ఆ మాటలకు నవ్వి అది ఎలా అని అన్నది విను నేను చచ్చిపోగానే నన్ను బట్టలో చుట్టి నా కాళ్ళు మక్కాలోని కాబాకేసి ఉండేటట్టు ఈ గదిలోనే పడుకోబెట్టి నా ముఖం మీద నా తలపాగా పెడతావు తర్వాత కెవ్వున కేకలు పెట్టి గొల్లున ఏడ్చి బట్టలు చించుకొని జుట్టు పీక్కుంటున్నట్టు అభినయిస్తావు నీకు శోకదేవత రూపం పూర్తిగా అమరిన మీదట జుబేదారాని దగ్గరికి పరిగెత్తిపోయి వెక్కుతూ మధ్య మధ్య సమయోచితంగా మూర్ఛలు పోతూ నేను పోయానని చెప్పు నేలకు ఒరిగిపోయి ఒక గంట దాకా లేవవు నీకు వాళ్ళు ఆ గంటసేపు శైత్యోపచారాలు చేస్తూనే ఉంటారు ఆ తర్వాత మన ఇంటికి బంగారం ప్రవహిస్తూ వస్తుంది అని హసనన్నాడు ఆ మాటలకు గన్నా ఆశ్చర్యపోయి అలాంటి చావు సులభ సాధ్యమే నేను నీకు సహాయపడతాను కానీ నేను ఎలా చావాలి అని గన్న అడిగింది అదంతా అల్లా చూస్తాడు నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి చూసుకో నేనిప్పుడే చచ్చిపోతున్నాను అంటూ హసన్ గది మధ్య కాళ్ళు చాచి పడుకున్నాడు గన్నా అతని బట్టలు విప్పి పీనుగు బట్టలో అతన్ని చుట్టి అతని ముఖం మీద తలపాగా పెట్టి అతను చెప్పినట్టే అరిచి కేకలు పెట్టి ఏడ్చి బట్టలు చించుకొని జుట్టు చిందరవందర చేసుకొని బుగ్గలు చీరుకొని ముఖమంతా పచ్చగా చేసుకొని జుబేదా వద్దకు వెళ్ళి నేల మీద చాపచుట్టలాగా పడిపోయి గుండెలు తరుగుకుపోయేటట్టు మూల్గసాగింది గన్నా అవాంతరం చూస్తూనే ఆమెకు కలిగిన విపత్తు ఎలాంటిదో జుబేదా ఆమె ఆ పిల్లను తన ఒడిలోకి తీసుకొని ఆమెకు స్పృహ తెప్పించే ప్రయత్నాలు చాలా చేసింది గన్నా వెక్కి వెక్కి ఏడుస్తూ మూల్గుతూ గుండెలు బాదుకుంటూ అబూ అల్ హసన్ పేరే ఉచ్చరించసాగింది అతి కష్టం మీద ఆమె జుబేదాకు తన భర్త కిందటి రాత్రి అజీర్తి వ్యాధితో మరణించాడని చెప్పి నాకు చావు తప్ప మరేమీ మిగలలేదు అంటూ మూర్ఛపోయింది అక్కడ ఉన్న స్త్రీలందరూ రోదనం చేశారు వాళ్ళు గన్నా కోసము తమకు ఎంతో వినోదం కలిగించిన హసన్ చావు తలుచుకొని ఏడ్చారు గన్నాను పన్నీటిలో ముంచెత్తి ఆమెను పరామర్శించారు జుబేదా ఏడ్చినంతసేపు ఏడ్చి తన సొంత ఖజానాదారును పిలిచి పదివేల బంగారు దీనారాలు నా ధనం నుంచి తీసి వెంటనే గన్నా ఇంటికి చేర్చు దీని భర్తకు ఉత్తరక్రియలు ఘనంగా జరగాలి అని జుబేద ఆజ్ఞాపించింది ఖజానాదారు రాణి ఆజ్ఞ ప్రకారం పదివేల బంగారు దీనారాల మూటను ఒకడి వీపుకి ఎత్తించి అబూ అల్ హసన్ ఇంటికి పట్టించుకుపోయాడు తర్వాత ఆమె గన్నాను కౌగిలించుకొని ఓదార్చుతూ అల్లా నీ కష్టాన్ని తగ్గించాలి నీ భర్త ఆయువు కూడా పోసుకొని నువ్వు కలకాలం బ్రతుకు అని జుబేదా అన్నది గన్నా జుబేదా చేతులను తన కన్నీటితో తడిపి ఆమె వద్ద సెలవు పుచ్చుకొని తన ఇంటికి తిరిగిపోయింది ఆమె తన భర్త శవంలాగా కొయ్యబారి పడుకొని ఉన్న గదిలోకి వచ్చి ఆనందంతో నవ్వుతూ హాస్యగాడా ఇక బతికిరా ఇవాళ్ళ మనకు పస్తు తప్పింది అని గన్నా అన్నది అబూ అల్ హసన్ పీనుగుగుడ్డ తీసిపారేసి గన్నా సహాయంతో దీనారాల సంచీని గది మధ్యకు ఈడ్చి ఒంటికాలి మీద గెంతుతూ నృత్యం చేశాడు అతను తన భార్యను అభినందించి అప్పుడే అంతా అయిపోలేదు ఇప్పుడు చావటం నీవంతు నువ్వు జుబేదాను మోసగించినంత తేలికగా నేను ఖలీఫాను మోసగించగలనేమో చూడాలి మోసం చేయటం ఖలీఫా ఒక్కడికే తెలిసిన విద్య కాదని తెలియజెప్పాలి అని అన్నాడు అతను తాను చుట్టుకున్న బట్టలోనే గన్నాను చుట్టి ఆమె కాళ్ళు మక్కాకేసి ఉండేటట్టు పడుకోబెట్టి ఏం జరిగినా సరే ప్రాణమున్నట్టు బయటపడవద్దని ఆమెను హెచ్చరించాడు తర్వాత అతను ఏడుపు ముఖం పెట్టి తలపాగా సగం ఊడదీసి కళ్లకు ఉల్లిపాయ రుద్ది అమితంగా నీరు కార్చుకొని బట్టలు చించుకొని సభతీరి ఉన్న ఖలీఫా వద్దకు పరిగెత్తాడు ఎప్పుడూ ఆనంద సముద్రంలో తేలుతూ ఉండే హసన్ను శోకమూర్తి రూపంలో చూస్తూనే ఖలీఫా అమితమైన ఆందోళన చెంది అతనికి ఎదురు వచ్చి దుఃఖ కారణం ఏమిటని అడిగాడు హసన్ మరింత గట్టిగా ఏడుస్తూ వెనక్కు ముందుకు తూలుతూ అయ్యో గన్నా గన్నా నా గతి ఏం కాను అంటూ ముఖానికి చేతిగుడ్డ అడ్డం పెట్టుకొని ఏడవసాగాడు గన్నా చనిపోయిందన్న వార్త వినపడుతుందని గ్రహించి ఖలీఫా చలించిపోయాడు ఆయన కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి ఆయన హసన్ భుజాల మీద చేతులు వేసి తమ్ముడు అల్లా నిన్ను కనికరించాలి గన్నా నుంచి తీసుకున్న ఆయువు నీకిస్తాడు ఆమె నిన్ను ఆనందంలో ముంచెత్తుతుందని నీకిచ్చి చేస్తే నిన్ను దుఃఖ సముద్రంలో ముంచిందే పాపం గన్నా అంటూ ఖలీఫా వేడికన్నీరు కార్చాడు ఖలీఫాతో పాటు జఫర్ మొదలైన వారు కూడా ఏడ్చారు తర్వాత ఖలీఫా తన ఖజానాదారును పిలిచి ఈ హసన్ వెంట పదివేల దీనారాలిచ్చి పంపించు ఇతను తన భార్యకు ఘనంగా ఉత్తరక్రియలు జరుపుకుంటాడు అని అన్నాడు ఖజానాదారు ధనం సిద్ధం చేస్తూ ఉండగా హసన్ ఖలీఫా చేతిని ముద్దు పెట్టుకొని బోరున ఏడుస్తూ సెలవు తీసుకున్నాడు అతను ఇంటికి వచ్చి పీనుగులాగా పడుకొని ఉన్న గన్నాతో ప్రతి కన్నీటి చుక్కకు ఒక దీనారం సంపాదించే విద్య నీకే ఉందనుకున్నావా ఈ మూట చూడు అంటూ గన్నాను చుట్టిన గుడ్డ విప్పేసి ఇంతటితో అయిపోలేదు ఇందుకుగాను మనం ఖలీఫా ఆగ్రహానికి జుబేదా ఆగ్రహానికి గురికాకుండా చూసుకోవలసి ఉన్నది అని హసనన్నాడు అందుకై తాము ఏం చెయ్యవలసింది అతను గన్నాకు చెప్పాడు ఖలీఫా ఆ రోజు సభ త్వరగా చాలించి జుబేదా మందిరానికి వెళ్లి జుబేదా తన పరిచారికను పోగొట్టుకున్నందుకు పరామర్శించబోయాడు అదే సమయంలో జుబేదా హసన్ను కోల్పోయినందుకు ఖలీఫాను పరామర్శించింది ఖలీఫా ఆ మాటలకు నవ్వి తన వెంట ఉన్న మస్రూర్తో రాణిగారు పొరబడుతున్నారు నిజం చెప్పు అని అన్నాడు మస్రూర్ వెంటనే జుబేదాతో మహారాణి అవును అల్ హసన్కు ఏ ప్రమాదమూ లేదు పిడిరాయిలాగా ఉన్నాడు పోయినది అతని భార్య అని మస్రూర్ చెప్పాడు గన్నా ఉత్తర క్రియలకు గాను పదివేల దీనారాలను ఇచ్చి ఇంతకు ముందే హసన్ ను ఖలీఫా పంపాడని విని జుబేదా ఏంటి అబూ అల్ హసన్ ఉత్తరక్రియలకు గాను నేను ఎంత డబ్బు పంపానో నా ఖజానాదారును అడగండి అని అన్నది చనిపోయింది గన్నా అని కాదు హసన్ అని ఖలీఫా జుబేదాలు కొంతసేపు వాదించుకున్న మీదట ఖలీఫా మస్రూర్తో నువ్వు వెంటనే హసన్ ఇంటికి వెళ్ళి ఎవరు పోయారో చూసిరా అని ఖలీఫా అన్నాడు అతను తిరిగి వచ్చే లోపుగా భార్యాభర్తలు పందాలు కూడా కాశారు ఎవరైనా వస్తారని కనిపెట్టి ఉండిన హసన్ మస్రూర్ను దూరాన చూస్తూనే గన్నా ఖలీఫా పంపగా మస్రూర్ నిజం తెలుసుకోవటానికి వస్తున్నాడు వెంటనే చచ్చిపో అని అన్నాడు మస్రూర్ వచ్చేసరికి గన్నా గది మధ్య శవంలాగా పడుకొని ఉన్నది ముఖానికి గుడ్డ అడ్డం పెట్టుకొని ఏడుస్తూ హసన్ ఆమె దగ్గర కూర్చొని ఉన్నాడు మస్రూర్ ఆ దృశ్యం చూసి గన్నా కోసం కాసిన్ని కన్నీళ్లు కార్చి సెలవు పుచ్చుకొని తిరిగి వెళ్ళి జుబేదారాని పొరపడిందని చెప్పాడు ఖలీఫా ఆ మాటలకు సంతోషించి రాని నువ్వు పందెం పోగొట్టుకున్నావు అని అన్నాడు జుబేదా మండిపడి ఈ మస్రూర్ అబద్ధ అలమారి గన్నా ఏడుస్తూ రావటం నా దాసీలందరూ చూశారు నా మాట అబద్ధం చేయటానికి మీరింత కుట్ర పన్నటం ఏమీ బాగాలేదు నేను కూడా ఇప్పుడే ఎవరినన్నా పంపి నిజం బయట పెడతాను నా మాట నిజమైతే ఈ మస్రూర్ గాడి తల తీసేయాలి అని జుబేదా అన్నది ఆమె తన ముసలిదాదిని నిజం తెలుసుకురమ్మని గన్నా ఇంటికి పంపింది ఎవరు ఈసారి వస్తారోనని కనిపెట్టి చూస్తున్న హసన్ ఆ దాదీని దూరాన చూసి గన్నా ఇప్పుడు నేను చచ్చాను అని అన్నాడు దాది లోపలికి వచ్చేసరికి హసన్ శవం వద్ద కూర్చొని గన్నా ఏడుస్తున్నది దాది ఆమెను తగిన విధంగా ఓదార్చి తిరిగి వెళ్ళి పోయినది గన్నా భర్తేనని చెప్పింది వెంటనే జుబేద విజయగర్వంతో మస్రూర్ తల తీయించమని ఖలీఫాను అడిగింది ఆ మాటలకు ఖలీఫా మస్రూర్ అబద్ధమాడితే నేను కూడా అబద్ధమాడిన వాణ్ణే నిజం తెలుసుకోవాలంటే మనిద్దరము హసన్ ఇంటికి పోవాలి బయలుదేరు అని ఖలీఫా అన్నాడు జుబేదా ఖలీఫాల వెంట ఒక పటాలం బయలుదేరింది ఇలా జరగవచ్చునని ముందే ఊహించిన హసన్ గన్నాతో ఇప్పుడు ఇద్దరము చచ్చిపోదాం అని అన్నాడు ఖలీఫా మొదలైన వాళ్ళు లోపలికి వచ్చేసరికి రెండు శవాలు కనిపించాయి వచ్చినవాళ్ళు వాటిని చూసి కొయ్యబారిపోయారు కానీ ఎవరు ముందు తెలియటం ఎలా అని జుబేదా అన్నది ఆ సంగతి చెప్పిన వాళ్లకు పదివేల దీనారాలిస్తాను అని ఖలీఫా అన్నాడు అయితే నాకే ఇవ్వండి ముందు నేనే పోయాను అని హసన్ గుడ్డ చుట్టలో నుంచి అన్నాడు శవం నుంచి మాటలు రావటం విని జుబేద హడలిపోయింది కానీ నిజం పసిగట్టిన ఖలీఫా గది మధ్య చెతికిలబడి వెర్రిగా నవ్వుతూ లేదురా హసన్ నవ్వలేక చస్తున్నది నేను అని ఖలీఫా అన్నాడు ఖలీఫా నవ్వు సంభాళించుకునేసరికి హసన్ గన్నా లేచి కూర్చున్నారు హసన్ ఖలీఫా కాళ్ల మీద పడ్డాడు గన్నా జుబేదా కాళ్ల మీద పడింది ఇద్దరూ క్షమాపణలు వేడుకున్నారు తర్వాత హసన్ ఖలీఫాతో ప్రభు బ్రహ్మచారిగా ఉండగా నాకు డబ్బు మీద నిర్లక్ష్యముండేది కానీ ఈ గన్న ఎంత బంగారమైన సంచులతో సహా తినేయగలదు అవకాశముంటే ఏలినవారి ఖజానాను ఖజానా దారును కూడా తినేస్తుంది అని హసనన్నాడు ఖలీఫా జుబేదాలు వారిని క్షమించి వాళ్లకు చెరొక పదివేల దీనారాలు అదనంగా ఇచ్చారు హసన్కు గల అవసరాన్ని ఖలీఫా గుర్తించి అతనికి జఫర్తో సమంగా జీతం ఏర్పాటు చేశాడు అటు తర్వాత హసన్ గన్నాలు ఏలోటూ లేకుండా సుఖంగానూ సంతోషంగానూ జీవించారు ఇంతటితో ఒకరోజు రాజు కథ సమాప్తం